అత్యాచార కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తనపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఆయన దగ్గర వర్క్ చేసిన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అవుట్డోర్ షూటింగ్ సమయంలోనే కాదు, తన క్యారావ్యాన్లో కూడా పలుమార్లు లైంగిక దాడి చేశాడని, ప్రతిఘటించిన ప్రతిసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవాడని కంప్లైంట్లో పేర్కొంది. నార్సింగ్లోని తన ఇంటికొచ్చి అనేకసార్లు హెరాస్మెంట్ చేశాడంటూ తెలిపింది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ మాత్రమే కాదు, అతడి భార్య కూడా తనను కొట్టిందని తెలిపింది. దీంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై రేప్తో సహా పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఇప్పుడు జానీ మాస్టర్పై మరో కేసు నమోదైంది. బాధితురాలు మైనర్గా ఉన్నప్పటి నుంచి లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నెల్లూరులో ఉన్నట్లు వార్తలొచ్చినప్పటికీ జమ్మూ కాశ్మీర్లోని లడాక్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు నెల్లూరుకు అటు లడాక్కు 4 ప్రత్యేక బృందాలను పంపినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాధితురాలి వయసు 21 సంవత్సరాలు, కానీ టీనేజ్కు ముందు నుండే అతడి దగ్గర వర్క్ స్టార్ట్ చేసింది యువతి. 2017లో ఢీ షోలో పార్టిసిపేట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చింది. ఆ సమయంలో జానీ మాస్టర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2019లో ఆమెను తన టీంలో చేరమని కోరగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చి చేరింది. ఆ సమయంలో ఓ ప్రాజెక్ట్ కోసం ముంబై వెళ్ళినప్పుడు హోటల్ రూమ్లో ఉండగా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అప్పటికే ఆమె మైనర్. అలాగే పలు అవుట్డోర్ షూటింగ్స్ సమయంలో ఇలానే తనపై వేధింపులకు పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలో కూడా అసభ్యకరంగా తాకుతూ హింసించేవాడు. వర్క్ ఇవ్వకుండా మానసికంగా కృంగిపోయేలా చేశాడు. చివరకు అతడి దగ్గర వర్క్ మానేసి తాను ఇండివిజువల్గా పనిచేసుకుంటుంటే దాడి చేశాడు. చివరకు ఇదే నీ చివరి షూటింగ్ అంటూ బెదిరింపు లేఖ ఇంటికి పంపించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో మైనర్గా ఉన్న సమయంలోనే లైంగిక వేధింపులకు గురైనట్లు గుర్తించి జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.